ఆంధ్రప్రదేశ్లో మరో 2 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, వైసీపీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ప్రజల నాడి ఏ రకంగా ఉంది, ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అనే అంశాల మీద ఏపీ కనెక్ట్ అనేటువంటి సర్వే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే రిపోర్ట్ని మనం ఒకసారి స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సర్వేను అనాలిసిస్ చేసేందుకు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, సార్తో మాట్లాడుతారు. సార్, హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఏపీ కనెక్ట్ అనేటువంటి సంస్థ చేసినటువంటి సర్వేను ఒకసారి మనం స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అక్కడ 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతుంది అంటూ ఈ సంస్థ తెలియజేస్తోంది. ఇచ్చాపురం, టెక్కిలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాల వలస, నర్సన్నపేట, రాజాం అండ్ పాలకొండ ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతుంటే పలాస, ఎచ్చెర్ల ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. సార్, శ్రీకాకుళంలో పరిస్థితి చెప్పండి. ఒకటి, శ్రీకాకుళం అనేటప్పటికే అక్కడ ఆ సామాజిక వర్గాలు అటు బోర్డర్లో ఉన్న జిల్లా. ఆ సామాజిక వర్గాలు గతం నుంచి కూడా ఎక్కువగా బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి. గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి ఒక జిల్లా అది, శ్రీకాకుళం జిల్లా. అయితే 2019 ఎలక్షన్స్ వచ్చేటప్పటికీ కొంచెం ఒక వేవ్లో తారుమారు అయ్యండొచ్చు, కానీ ఈసారి మళ్ళీ అంటే శ్రీకాకుళం జిల్లా మీద, శ్రీకాకుళం కాకుండా ఉత్తరాంధ్ర జిల్లా మీద కొంత కాన్సన్ట్రేషన్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంటే ఎప్పుడైతే రాయలసీమ తన ప్రాంతం తనకు అనుకూలంగానే ఉంది, కానీ ఉత్తరాంధ్ర జిల్లాలు లేకపోతే కోస్తా జిల్లాలు మాకు అనుకూలంగా లేవు కాబట్టి అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ఏదో రకంగా అక్కడ కూడా సీట్లు గెలవాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేశాడు. బట్ అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయాలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు చేసేటువంటి ఆ ఒక విధంగా దాన్ని దోపిడీ అనాలా లేకపోతే ఒక విధమైన అరాచకం అనాలా, అది ఆ తట్టుకునే శక్తి కూడా ఆ ప్రాంత ప్రజలకి ఇంకా దాటింది, ఎక్స్ట్రీమ్ అయిపోయారు. కొన్ని కుటుంబాలే పరిపాలిస్తున్నాయి తప్ప నిజంగా అక్కడ అన్ని వనరులు ఉన్నా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో అవి కొన్ని కుటుంబాల చేతిలో ఉండిపోయినాయి. ఓకే, ఖచ్చితంగా ఈసారి మార్పు కావాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఈ రెండింటిలో కూడా హెచ్ఎల్ కొంచెం మళ్ళీ తెలియదు, మన కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. ఓకే, నాకు తెలిసి 9 కూటమికి రావచ్చు. ఒకటి పలాస టఫ్ ప్లేస్లో ఉంది. ఓకే, అది మొత్తానికి ఏదైతే రిపోర్ట్ కొంచెం దగ్గరగా అంటే వాళ్ళ మనం అనుకుంటున్న దానికి చాలా దగ్గరగా కూడా ప్రజల అభిప్రాయానికి చాలా దగ్గరగా ఉందంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ నిజంగా ఆ బోర్డర్లో ఏమైంది అంటే ఇప్పుడు ఒక అపవాదం కూడా వచ్చింది ప్రజల మీద. ఏమని మొన్న తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతా ఏఓబి బోర్డర్ నుంచి గంజాయి ఉత్పత్తి అవుతుంది, అదంతా దేశం మొత్తం ఎక్కడికి వెళ్ళినా గంజాయి దొరుకుతుంది, అది వచ్చేదేమో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుందని చెప్పి మాట మాట్లాడారు. నిజంగా తట్టుకునే పరిస్థితి అట్లా లేదు అక్కడ. ఎందుకంటే చాలా అక్కడ ప్రజల మనస్తత్వం కూడా ఎలా ఉంటుందంటే చాలా సున్నితత్వం, వాళ్ళు కష్టపడే మనస్తత్వం. మీరు చూడండి, శ్రీకాకుళం జిల్లా నుంచి పని ఎక్కడ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కష్టపడి పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారంటారు. అంటే చిన్న చిన్న పనుల కింద వలసలు కూడా ఎక్కువ వెళ్ళిపోతున్నారు ఆ జిల్లా నుంచి. అంటే వాళ్ళకి వనరులు ఉండి లేక కాదు, అద్భుతమైన నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయి, అరణ్య ప్రాంతం అన్నీ ఉండి కూడా నివసించడానికి వీలు లేకుండా పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయేటువంటి ప్రాంతాల్లో ఇది ఒక ప్రాంతం. కానీ ఆ ప్రాంతంలో పంటల కంటే ముందు గంజాయి ఎక్కువ పండించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, దాంతో ఆ అపవాదం కూడా వీళ్ళు భరించవలసి వస్తుంది పక్కన. ఓకే, ఖచ్చితంగా వాళ్ళకు కూడా మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ జిల్లా చూసుకుందాం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతున్నట్లుగా, 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని ఏపీ కనెక్ట్ సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఈ సర్వే సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా బొబ్బిలి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, కురుపాం, పార్వతీపురం, సాలూరు, చీపురుపల్లి, గజపతి నగరం ఈ 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందన్నట్లుగా ఈ సంస్థ తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో సార్ మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఒకటి, ఇందా మాట్లాడుకున్నట్టు శ్రీకాకుళం జిల్లా కంటే కూడా కుటుంబాల ప్రాతినిధ్యం వహించి కొన్ని కుటుంబాల చేతిలో మగ్గిపోయే జిల్లా కూడా ఇదో జిల్లా. ఓకే, ముఖ్యంగా మీరు చూస్తారు ఇక్కడ చీపురుపల్లి, చీపురుపల్లి పేరు తలుచుకుంటేనే మనకి ఎవరు గుర్తుకు వస్తారో మనకు తెలుసు. ఈ నాయకత్వం కుటుంబం చేతిలోనే మొత్తం జిల్లా అంతా
గత కొంచెం దశాబ్దాలుగా చాలా ఇబ్బంది పడుతుంది. నేను అదే సందర్భంలో ఇక్కడ నెల్లిమర్ల ఇటువంటి ప్రాంతాల్లో కూడా నెల్లిమర్ల అప్పుడు జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తుంది అక్కడ మాధవి గారు. అంటే వాళ్ళు ఈ ప్రాంతంలోకి వెళ్ళి ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఎంతో మంది ఉపాధి కల్పించినటువంటి కుటుంబం అక్కడ. అయితే ఈ పార్వతీపురం, ఉందని సపోజ్ చెప్తున్నా, పార్వతీపురం చుట్టుపక్కల గుమ్మలక్ష్మపురం అని అక్కడ కొన్ని ఏరియాల్లో చింతపండు ఎక్కువ పండుతా, గిరిజనులు ఎక్కువ బతుకుతా ఉంటారు. ఓకే, ఆ గిరిజనులను కూడా దోపిడీ ఎక్కువ జరుగుతుంది. సరే, కొంచెం పేదరికం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి అక్కడ కొన్ని కుటుంబాల ప్రభావంతో కొంచెం ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ ఏమో వైఎస్ఆర్, రెండు ఒకటే ఇంచుమించు, వీరికి అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి, అంటే అక్కడ పేదలు నోరు ఎత్తలేరు అన్నమాట, ఏం చెప్తే చేసే ప్రభావం ఉంటుంది. తర్వాత కొంచెం డబ్బుకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఆ వాళ్ళని ఏదో రకంగా మభ్య పెట్టి ఓటు వేయించుకునేటువంటి పరిస్థితులు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. అందుకనే నాకు తెలిసి ఒక ఐదు వాళ్ళకి ఈ ఏపీ కలెక్టర్ వారు ఐదు వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ ఇచ్చారేమో అనుకుంటున్నాను నేను. కానీ కొంచెం ఈ రెండు రోజుల్లో కూడా మారే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని, 3 చోట్ల మాత్రమే వైసీపీ పాగా వేయబోతుంది అన్నట్లుగా ఈ ఏపీ కనెక్ట్ సంస్థ తెలుపుతూ ఉంది. భీమిలి, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం వెస్ట్, అలాగే గాజువాక, చోడవరం, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం ఈ 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు అక్కడ గెలిచే అవకాశం ఉందని, మాడుగుల, అరకు వ్యాలీ, పాడేరు ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, ఈస్ట్ గోదావరి జిల్లా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని, 3 చోట్ల మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. పత్తిపాడు, పిఠాపురం, నెక్స్ట్ కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, రామచంద్రాపురం, ముమ్మడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట, అలాగే రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అలాగే జగ్గంపేట ఈ 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు అన్నట్లుగా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, తుని, అనపర్తి, రంపచోడవరం ఈ 3 నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళిపోదాం. వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతుందని, కేవలం 1 అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. కొవ్వూరు, నిడదవోలు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, దెందులూరు, అలాగే ఏలూరు, గోపాలపురం, చింతలపూడి ఈ 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్కడ కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలవబోతున్నారని, పోలవరంలో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్కడ కూటమి గెలవబోతుందని, కేవలం 1 అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉందన్నట్లు ఈ సంస్థ చేసిన సర్వే ద్వారా మనకు తెలుస్తోంది. 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏంటనేది ఒకసారి చూస్తే, నూజివీడు, గన్నవరం, గుడివాడ, కైకలూరు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామూరు, పెనమలూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ, అలాగే జగ్గయ్యపేట ఈ 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలవబోతున్నారని, కేవలం తిరువూరులో మాత్రమే వైసీపీ గెలవబోతుంది అన్నట్లుగా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కుటుంబ అభ్యర్థులు గెలవబోతున్నారని, కేవలం 2 చోట్ల మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, వేమూరు, రేపల్లె, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, చిలకలూరుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మంచిర్యాల, మాచర్ల ఈ 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని, కేవలం 2 చోట్ల మాత్రమే, అది నరసరావుపేట, బాపట్ల ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, సో ఉమ్మడి ప్రకాశం జిల్లా కనుక తీసుకున్నట్లయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను
10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, కేవలం 2 చోట్ల మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. పర్చూరు, అద్దంకి, చీరాల, సంతరోతలపాడు, ఒంగోలు, కందుకూరు, కొండేటి, అలాగే మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా, ఎర్రగొండపాలెం, దర్శి ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉందన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి, 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, కేవలం 2 చోట్ల మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందన్నట్లు ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, గూడూరు, సుల్లూరుపేట, అలాగే ఉదయగిరి ఈ 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతున్నట్లుగా, కావలి, వెంకటగిరి ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలవబోతున్నట్లుగా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకు తెలుస్తుంది. కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని, బద్వేల్, రాజంపేట, కోడూరు, రాయచోటి, పులివెందుల, కమలాపురం ఈ 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి, 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఆలగడ్డ, కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఇమ్మిగనూరు, ఆలూరు ఈ 6 నియోజకవర్గాల్లో కూటమి, శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల, బనగారపల్లి, దోన్, అలాగే పత్తికొండ, మంత్రాలయం, ఆదోన్ ఈ 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి, 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని, రాయదుర్గం, అలాగే ఒరవకొండ, తాడిపత్రి, సింగరమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గ్, అలాగే రాప్తాడు, హిందూపూర్, పెనుగొండ, అలాగే పుట్టపత్రి ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు, అలాగే గుంతకల్లో, మడకశిర, ధర్మవరం, కదిరి ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారని ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని, 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలవబోతుందని ఈ సర్వే సంస్థ తెలుపుతుంది. తంబళ్ళపల్లి, పీలేరు, తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం ఈ 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు, మదనపల్లి, పుంగనూరు, చంద్రగిరి, సత్యవేడు, అలాగే గంగాధర నెల్లూరు ఈ 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. లోక్సభ చూసుకున్నట్లయితే, లోక్సభలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాలకు గాను 20 లోక్సభ స్థానాలను టీడీపీ కూటమి, అలాగే 5 లోక్సభ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోబోతుంది అన్నట్లుగా ఈ సర్వే మనకు తెలియజేస్తుంది. శ్రీకాకుళం, అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, అలాగే హిందూపురం ఈ 20 ఎంపీ స్థానాలను కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని, అలాగే అరకు, కడప, రాజంపేట, నంద్యాల, కర్నూలు ఈ 5 ఎంపీ స్థానాలను మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు 130 చోట్ల గెలవబోతున్నారని, అలాగే వైసీపీ 45 చోట్ల గెలిచే అవకాశం ఉందని, అలాగే 25 ఎంపీ స్థానాలకు గాను 20 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు, మరో 5 ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుంది, 130 స్థానాలను కైవసం చేసుకోబోతుంది అంటూ కూడా ఏపీ కనెక్ట్ అనేటువంటి సంస్థ వారు చేసినటువంటి సర్వే ద్వారా మనకు తెలియజేస్తుంది. ఈ సర్వే మీద సమగ్ర విశ్లేషణను అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. ఈ సర్వే మీద మీ అనాలిసిస్ ఏంటంటే ఏం చెప్తారు? ఒకటి,
సర్వే కాస్త మనం అనుకున్న దానికి దగ్గర దగ్గరగా ఉంది. ఒకటి నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఎంపీ స్థానాలు ఉన్నాయి, 5 స్థానాలు ఇచ్చారు వైసీపీ వారికి. దీంట్లో 2 స్థానాలు, ఒకటి అరకు, రాజంపేట. ఒక 4-5 రోజుల వరకు కాస్త వీక్గా కనిపించిన మోదీ గారి పర్యటన తర్వాత వాటిలో మార్పు వచ్చింది, కొంచెం జోష్ వచ్చింది. రెండు కూడా ఇక్కడ పెరుగుతాయి ఖచ్చితంగా. అదే సందర్భంలో ఎమ్మెల్యే స్థానాల్లో, ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఇప్పుడు గోదావరి జిల్లాకు సంబంధించి పోలవరం వీరు వైసీపీకి ఇచ్చారు ఎస్సీ కాన్స్టిట్యున్సీ. అది కూడా ఒక వారం రోజుల నుంచి, అంటే వారం రోజులు అనే కాకుండా వైసీపీ వారి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత మార్పులు వచ్చినాయి. పోలవరం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కొంచెం బలం పంచుకుని అక్కడ ఉన్నటువంటి జనవంతరం ఏదైతే ఉందో పోలవరం కూడా కూటమికి అనుకూలంగా అక్కడ మారిందనే వార్తలు మాకు చాలా బలంగా అనిపిస్తున్నాయి. అదే సందర్భంలో ఇప్పుడు ఈస్ట్ గోదావరి ఉంది, ఈస్ట్ గోదావరి అనపర్తి సంబంధించి, అనపర్తి వీరు వైసీపీకి ఇచ్చారు. అనపర్తి ముందు రకరకాలుగా టీడీపీ సీటు, తర్వాత ఏమో భారతీయ జనతా పార్టీకి ఇచ్చి క్యాండిడేట్ ని మార్చి మళ్ళీ టీడీపీ అభ్యర్థిని తీసుకొచ్చి మళ్ళీ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తారు. చాలా బలమైన క్యాండిడేట్ అతను, ఎందుకంటే పార్టీలకు అతీతంగా అతను ఓన్ చేసుకున్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీ కూడా కూటమి దాంట్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా కింద ధర్మవరం, అక్కడ బీజేపీ క్యాండిడేట్ అక్కడ సత్యకుమార్ గారు పోటీ చేస్తున్నారు. అక్కడ కూడా మార్పులు చేర్పులు జరిగినాయి. అంటే ఏంటంది, ఓవరాల్ గా రోజు రోజుకి కూడా కూటమి బలం రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కనిపించినటువంటి ఏమంటారు ఒక ధీమ రోజు రోజుకి సన్నగిలగడం, అతను అభ్యర్థులు ప్రకటించినప్పుడు కావచ్చు, తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కావచ్చు, ఈ మధ్యకాలంలో అతను జరుగుతున్నటువంటి సభల్లో కావచ్చు, మీరు గమనించండి వైనాట్ 175 అన్న మనిషి ఈ రోజున అధికారులు మారుస్తున్నారని లేదా కుట్రలు చేస్తున్నారని ఒక బేలతనం అతనిలో వచ్చింది. ఎప్పుడైతే నాయకుల్లో బేలతనం వచ్చిందో కార్యకర్తలు ఇమీడియట్ గా కొంచెం డౌన్ అవుతా ఉంటారు. అందులోని ఇంత నేను ఓడిపోతున్నా కింద పడినా నా దగ్గర వెళ్ళిపోయినటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. అటువంటి వ్యక్తియే ఎప్పుడైతే బేలతనంతో మాట్లాడుతున్నాడో ఆటోమేటిక్ గా వాళ్ళ కేటర్ లో కూడా కొంచెం నిస్సహాయత అంతా వచ్చింది. మీకు ఒక విషయం ఏంటంటే, వాళ్ళ అభ్యర్థులు కొన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా రెడీ అయినటువంటి అభ్యర్థులు ఈ రోజు వెనుకం చేస్తున్నారు. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనేటువంటి భావన. ఎందుకంటే దాదాపు ఇప్పుడు ఏపీ కనెక్ట్ అని చెప్తున్నారు, దాదాపు నాకు తెలిసి 20 ఒక 25 సంస్థలు ఎవరైతే చేశారో వారందరూ కూడా దాదాపు కొంచెం ఇంచుమించు నెంబర్స్ అటు డిఫరెన్స్ ఉండొచ్చుమో కానీ కూటమికే మెజార్టీ ఇచ్చారు. కాకపోతే తనకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారికి సంబంధించినటువంటి పూలి మీడియా అనొచ్చు, నీలి మీడియా అనొచ్చు, రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు, కానీ ఏదో ఇంకా మేకపోతే గాంభీర్యం చూపించుకుంటూ రకరకాలుగా చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఈ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనం కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలని ప్రత్యేకంగా మాట్లాడుకుంటే, పిఠాపురం మీ పార్టీ అధ్యక్షులు అక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అక్కడ బరిలో దిగినటువంటి నేపథ్యంలో భారీ మెజారిటీతో గెలవబోతున్నారన్నట్లుగా ఏపీ కనెక్ట్ అనేటువంటి సర్వేలో కూడా తేటదల్లమైంది. అలాగే మంగళగిరిలో లోకేష్ గారు గెలవబోతున్నారని భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉందని, అలాగే కుప్పంలో చంద్రబాబు గారి భారీ మెజార్టీ రాబోతుందని, నెక్స్ట్ బాలకృష్ణ గారికి కూడా అక్కడ గెలవబోతున్నారు మెజార్టీ రాబోతుందని, అంటే కొన్ని కొన్ని స్థానాలు ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే ఆ స్థానాలని ఇప్పుడు యాక్చువల్గా అధికార పార్టీ వారు ఏం చేస్తారంటే, మీరు చెప్పిన ఈ 4 స్థానాల్లో మీరు గమనించండి, నాకు తెలిసి 3 స్థానాల్లో వారు మహిళా అభ్యర్థులను పెట్టారు. ఎగ్జాక్ట్లీ, పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, బాలకృష్ణ గారి మీద కావచ్చు, లేకపోతే లోకేష్ గారి మీద కావచ్చు. అంటే ఒక విధమైనటువంటి ఒక ట్రాప్ వేసారు అక్కడ, అంటే ఒక సెంటిమెంట్ పనిచేస్తుంది అని రకరకాల ఆ సెంటిమెంట్ పనిచేయడంతో పాటు కొన్ని కుట్ర తెల్లైపోయారు కృష్ణ. మాకు అందిన సమాచారం ప్రకారం, నిన్న రాత్రి అందిన సమాచారం ప్రకారం 12 నైట్ డబ్బులు పంచి పెడతాం మొదలు పెడతారు కదా, డబ్బులు ఇచ్చి వాళ్ళకి సిరా చుక్క ముందే రాసేస్తున్నారట. ఓకే, అంటే డబ్బులు తీసుకున్న వ్యక్తి అక్కడికి వెళ్ళి ఓటేయాలంటే ఆల్రెడీ చిరాచుక్క ఉంటుంది, అడగడు అవుతుంది ఓటు వేయడానికి. ఈ కుట్ర తెరలైపోయిన విషయం మాకు నిన్న నైటే తెలిసింది. దాంతో ఎక్కడికెక్కడ అలర్ట్ చేస్తుంది అంటుంది కూటమి నాయకులు అందరినీ కూడా. ఇది చాలా గమనించవలసింది ఏంటంటే, డబ్బులు పంచి పెడతారు వాళ్ళు ఖచ్చితంగా, కోట్లాది రూపాయలు పంచి పెడతారు, కానీ దాంతో పాటు ముందు వెళ్ళి చిరాచుక్కలు వేసేటువంటి డబ్బులు వస్తున్నప్పుడు పేదరికం తోటి డబ్బులు తీసుకుంటారు, దీన్ని పట్టించుకోరు, ఎందుకు డబ్బులు వచ్చేసినాయి కదా ఓటు వెళితే ఏంటి అయిపోతే ఏంటి, అంటే ఓటు విలువ తెలియనటువంటిది ఇంకా నిరాశ్రాస్తులు చాలా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసి ఈ విధంగా కుట్ర తెరలైపోయింది వైసీపీ ప్రభుత్వం. ఓకే, అంటే ఈ విధంగా మనం ముందే హెచ్చరిక, అంటే ఓటు ఎంత బలమైంది, ఎంత దాని విలువ ఎంత అన్నది చాలా కొంతమంది తెలియదు. తెలియని పట్టణంలో అంటే తెలియదు అంటే కేవలం పేదరికం. ఓకే, వీళ్ళు వేలు ఇస్తారు కదా,
కొన్ని కోట్లాది రూపాయలు డబ్బు చేశారు. ముఖ్యంగా మీరు చెప్పిన ఈ నాలుగు స్థానాల్లో అయితే ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి ఒక్కొక్క నియోజకవర్గంలో 300 కోట్లకు పైగా డంప్ చేసినట్టుగా, నారా లోకేష్ గారు కూడా కొన్ని హాట్ కమెంట్స్ అయితే చేశారు. నా మెజారిటీ తగ్గించేందుకే 300 కోట్ల రూపాయలు మంగళగిరిలో దింపారు వైసీపీ వాళ్ళు. ఒక మంగళగిరిని కాదు, వైనాడు కుప్పని కూడా మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారిని ఎటువంటి పరిస్థితులు అయినా సరే అసెంబ్లీ అడుగుపెట్టని చెప్పి ఛాలెంజ్లు చేస్తున్నారు. ఈసారి ఏ విధంగా అయినా సరే హిందూపురాడు బాలకృష్ణ గారిని ఓడించాలని చెప్పేటువంటి సమదాలు జరిగినాయి. అంటే ఒకటే వాళ్ళ ధీమా ఒకటి అంటే 5 సంవత్సరాల్లో దోచేసిన సొమ్ము మనం 1 కోట్ల రూపాయలు ఉన్నాయి, దాన్ని ఏదో రకంగా మభ్యపెట్టి ఓటర్లను కొనుగోలు చేయగలం, ఆల్రెడీ కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారీగా విభజన చేసుకుంటూ వచ్చాం, తను సంపాదించిన అక్రమ సొమ్మే తనను కాపాడుతుందని ఒక బ్రాంతిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, బట్ సో ఈ ఏపీ కనెక్ట్ అనేటువంటి సంస్థ అంటే సర్వే రిపోర్ట్ ప్రకారంగా 130 కంటే కూడా కూటమికి ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? 3-4 స్థానాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎమ్మెల్యే స్థానాల్లో 3-4 స్థానాలు, ఎంపీ స్థానాల్లో 2 స్థానాలు, నా అంచనా ప్రకారం 2 స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఏదైతే 22 ఎంపీలు అప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఇచ్చారో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి 22 ఇస్తున్నారు ఎంపీలు, మిగతా 3 వారికి ఇస్తున్నారు. ఎవరికి వైఎస్ఆర్ కాకపోతే అంటే దేవుడు స్క్రిప్ట్ అంటారు చూసారా, ఆ స్క్రిప్ట్ అలా మారబోతుంది ఈసారి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.